నాకు పిల్లలు పుట్టబోతున్నారు. ఇప్పుడు నేను చనిపోబోతున్నాను. ఇదంతా ఒక ట్రాజెడీలా ఉంది. అదే మా నాన్నకు తెలుసుంటుంది అనుకుంటాను. అందుకనే నన్ను పోరా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. అదే విధంగా అందుకని మనం ఎలాగైనా బయటికి వెళ్ళాలి. రే విరప, రే, నువ్వు టామ్ హ్యాంక్స్ నటించిన కాస్టవే సినిమా చూసావా? ఇంకో సినిమా మైన్. మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళ గురించి చూపించేదే ఈ సినిమా. అదేవిధంగా మనము ఉండాలిగా. కానీ అవన్నీ సినిమాలు. మై గాడ్, అన్ని సినిమాలే. ఇదిగో, చర్చిలో ఫాదర్ చెప్పింది విన్నావుగా? నువ్వు నా గ్రేట్ గ్రేట్ ఆన్సిస్టరా. కొన్ని రోజుల తర్వాత నేను కూడా నీలాగే అవుతానంట. రే ఇదిగో, ఇటువంటి ఒక సాధనం ఈ వీరప్పన్ కాలి కింద ఉంటుందట, అది తీసివ్వరా? కొంచెం తీసివ్వరా ప్లీజ్. మీరు ఆ ఫోన్ తీరా, నీ కూతురు అనుకుంటా. నువ్వు మాట్లాడటమే లేదని తను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, తీసి మాట్లాడు. నీ కూతురని చెప్తున్నాను కదా, తీసి మాట్లాడు. ఇదేంటో నేను చెప్పనా? మనం బాధలో ఉన్నప్పుడు ఇది చూస్తే ఆనందం కలుగుతుంది అంతేగా. నీ డబ్బు పోయిందిరా విరపన్. ఎందుకు సార్? ఓం క్రీం, అది కేక్లా మారాలి.
అయ్యో పోయింది, నా డబ్బు అంతా పోయింది. నాకున్న టెన్షన్లో పడిపోయి మీకు చెప్పడం మర్చిపోయాను సార్. మా రూపాది బర్త్డే ఉంది సార్, తర్వాత టైం ఉంటుందో లేదోనని ముందే ఇవి కొనిపెట్టాను సార్. ఇవి మాత్రమే కాదు సార్, తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్. మ్యూజిక్ ప్లేయర్ని కూడా ముందే కొన్నాను. వినడమే కాదు, చాలా చక్కగా పాడుతుంది కూడా. ఇంకా చెప్పాలంటే తను భావయుక్తంగా కవితలు కూడా రాస్తుంది సార్. అది సూపర్ వీరప్పన్, దీన్ని నువ్వు తీసుకువెళ్ళి తన చేతికిచ్చి ఇది అంకుల్ బర్త్డే గిఫ్ట్ అని చెప్పు. కాలం చాలా త్వరగా అయిపోతుంది కదా. లాస్ట్ బర్త్డేకి నేను మౌళి మీ ఇంటికి వచ్చాం కదరా, తనప్పుడు పాడిన పాట ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది. థ్యాంక్ యూ సార్. ఇది చూసి తను చాలా ఆనందపడుతుంది సార్. గిఫ్ట్ ఇచ్చే అంతటి వాళ్ళెవరు తనకు లేరు కదా సార్. సొంత వాళ్ళు లేరు, పుట్టిన ఊరు లేదు, కన్న తల్లి కూడా లేదు, ఎవరూ లేరు తనకి. కానీ తను దీన్ని చూసినప్పుడు తనకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. సర్లే వదిలే, కులం కాని వాడిని పెళ్లి చేసుకుందని సొంత చెల్లెలి ప్రాణాలు తీసేందుకు తనకొక బిడ్డనిచ్చిన నీ కాలు నరకడానికి ఇక్కడ వీధి కుక్కలు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్కరు తోడుగా లేకపోయినా సరే వాళ్ళని ఎంతో చక్కగా సంతోషంగా చూసుకుంటున్నావుగా, అదే విధంగా వాళ్ళని మనం పెంచుదాం. ఓకే, హ్యాపీ బర్త్డే రూపా. రే వీరు, ఇది నాకు కావాలి. రే రూపకి వేరే కేక్నే రేపు నేను కొనిస్తాను. ఎందుకంటే నేను కొనిపిస్తాను, నేను ఆ చిట్టి కోతుని బ్రెయిన్ వాష్ చేయాలి, తనని నీ వైపుకి తిప్పిస్తాను, ఎలాగైనా నేను పిలిపిస్తానులే. తీసుకో. తీసి నాకు ఇవ్వాలి, తీసి తీసి ఫోన్ ఫోన్ తీసి. Give up.
తీసి. నువ్వు కోతి కోతి పోగు చేస్తున్నావు.